ప్రజల గొంతుకై పనిచేద్దాం, ప్రజల పక్షాన నిలబడదాం, ప్రజలకు ఏం కావాలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రజల గొంతుకై ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతూ ముందుకు సాగుదాం. ప్రజలకు ఏం హామీలైతే ఇచ్చారో, ఏ మాటలైతే ఇచ్చారో అది నెరవేరుస్తారని ఆశిద్దాం. నెరవేర్చకపోతే ప్రజలిచ్చిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన నిలబడి మనం ముందుకు సాగుదాం. అంతేగాని ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను కార్యకర్త హమారే భాయ్యోంకు బహనోంకు ఏక్ హీ బాత్ బోల్నా చాహతా హూం, కోయి భీ డర్నే కా చింతా కర్నే కా జరూరత్ నహీ హై. అగర్ సే కిసీ కు కోయి భీ కుచ్ తక్లీఫ్ ఆయే ఆధీ రాత్ కు ఫోన్ కరో, ఏక్ ఘంటా మే మై సంగారెడ్డి పహుంచ్ జాతా హూం. కోయి డర్నే కా జరూరత్ నహీ హై, కోయి చింతా కర్నే కా జరూరత్ నహీ హై, మై హూం ఆప్కే సాత్ మే, కోయి డర్నే కా జరూరత్ నహీ హై. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి అయినా మీకోసం మీ హరీష్ అన్న ఉన్నాడు, మన చింత అన్న ఉన్నాడు, మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తల్ని నాయకుల భవిష్యత్తును కూడా కాపాడుకుంటాం. మా యూత్ కూడా బాగా పనిచేసింది. మా సంగారెడ్డి యువతకు విద్యార్థులకు నా ప్రత్యేకమైన అభినందనలు కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా కష్టపడి యువత కూడా బాగా పనిచేసినారు, వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, ఈ మండలం ఆ మండలం కాదు, అన్ని మండలాల్లో మెజార్టీ వచ్చింది. కొయ్యి ఎక్కడ కూడా మైనస్ అయింది లేదు. మా సంగారెడ్డి పట్టణం ఓ చాలా భయపెట్టించారు, కానీ పాపం మా చైర్మన్, మా కౌన్సిలర్లు బాగా పనిచేసినారు, వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ప్రతి కార్యకర్త కూడా ఒక చింత ప్రభాకరణ లాగా కష్టపడ్డారు, మీరు పనిచేసింది. సో నేను మీకు ఇచ్చే హామీ ఒక్కటే, మీకు ఆ రోజు ఏ మాట చెప్పిందో ఇవాళ కూడా అదే మాట చెప్తున్నా, రేపు స్థానిక సంస్థల్లోనైనా, రేపు మీ కష్టసుఖాల్లోనైనా మీ కుటుంబ సభ్యుడిగా మీతో మేముంటాం, ధైర్యంగా కలిసి పనిచేద్దాం, ఎవరికి ఆపద వచ్చినా మేము అండగా ఉంటాం, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తు మనకే ఉంటుంది తప్పకుండా. తెలంగాణ తెచ్చిన పార్టీ, త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణను నిర్మించినాం, త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణను సాధించినాం, ఈ తెలంగాణను పునర్నిర్మించినటువంటి వాళ్ళం. ఈ తెలంగాణ తప్పకుండా మనకుండే ప్రేమ ఇంకెవరికో ఉంటుందని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా ఈ కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఇంకా బాగుండాలి, ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలనే మనం కోరుకుంటాం. అది రోల్ ఏదైనా కావచ్చు, అది అధికార పక్షమా ప్రతిపక్షమా, పక్షం ఏదైనా తెలంగాణ ప్రజల పక్షం మనది. ప్రజలే అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం బాగుండాలనే విధంగానే మనం పనిచేద్దాం. సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తారో చూద్దాం. మనకంటే బాగా చేయాలని కోరుకుందాం, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. మనమేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా తప్పకుండా న్యాయం ధర్మం నిలబడ్డది, మరి మంచితనమే నిలబడ్డది. మనం చేసిన త్యాగాలు, మనం చేసిన అభివృద్ధి తప్పకుండా ప్రజలు గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకు ఉన్నది. మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం, చింతా కూడా నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఆయన పెద్ద హైదరాబాద్లో ఉండే మనిషి కాదు, ఇటు సంగారెడ్డిలో, ఇటు సదాశివపేటలో ఉండి ప్రతి మనిషికి, ప్రతి కార్యకర్తకు ఒక తలలో నాలుకలాగా, ప్రతి ఆపద సంపదలో కూడా ప్రజలకు అందుబాటులో ఉందాం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుందాం, అభివృద్ధిలో ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం, ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసే విధంగా, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా భగవంతుడిచ్చిన శక్తినంతా కూడా ఉపయోగించుకొని మరి సంగారెడ్డి అభివృద్ధి కోసం కానీ, కార్యకర్తల సంక్షేమం కోసం కానీ కలిసికట్టుగా కృషి చేద్దాం, మంచి టీం వర్క్ చేద్దాం. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం జిల్లాలో, ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏడుగురం కలిసి వస్తాం, ఏడుగురం కలిసి మీకు నిలబడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం కలిసి పనిచేద్దాం, మంచి టీం వర్క్ తో ముందుకు పోదాం. రేపు మనకు సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, ఎంతో మంది మంచి నాయకత్వం మన పార్టీలో ఉన్నది. వారి సేవల్ని కూడా ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ సేవలు ఉపయోగించుకోవాలో పార్టీలో కూడా అవకాశాలు కల్పించుకొని బలోపేతం చేసుకుందాం, సమీక్ష చేసుకుందాం. ఓటమిని మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు, కారణాలు సమీక్ష చేసుకుందాం, తప్పొప్పులుంటే సరిదిద్దుకుందాం, మరింత పట్టుదలతో ముందుకు సాగుదాం. ఏమైనా లోటుపాట్లుంటే సరి చేసుకుందాం, తప్పేముందండి. ప్రజలు ఏం కోరుకున్నారో మనం ఎక్కడైనా గ్యాప్ ఉంటే దాన్ని అర్థం చేసుకుందాం, అర్థం చేసుకొని సవరించుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగుదాం. అంతే తప్ప ఎక్కడా ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిజంగా అధైర్యపడితే తెలంగాణ వచ్చినామే, 2009లో ఓడిపోయినామని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్రానికి తెలంగాణ వచ్చునా?
ఎట్లా కొట్లాడండి మన నాయకుడు కేసీఆర్ దమ్మున్న నాయకుడు ధైర్యమున్న నాయకుడు అంత మంచి కేసీఆర్ ఉన్నాక మనం భయపడాల్సిన అవసరం లేదు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఒక్కడిగానే బయలుదేరిండు కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసిండు ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ సో అలాంటి ఒక గట్టి నాయకుడు మనకు ఉన్నాడు మనం ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు నిజంగా అధైర్యమే ఉంటే తెలంగాణ వచ్చినా ఆ రోజుల్లో కేసీఆర్ ఒక పాట రాసిండు సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేదా అనే ఒక పాట తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్వయంగా రాసిండు అంటే సిపాయిల తిరుగుబాటు విఫలమైనా ఆ రోజు గాంధీజీ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తొలి దశ తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిందనుకొని మనం జారిపోతే ఈ రాష్ట్రానికి తెలంగాణ రాదు ధైర్యంగా ముందుకు పోదాం కలిసి పోరాడాం అన్నాడు చివరిదాకా పోరాడిండు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించిండు సో ఆ పట్టుదల ఉండాలి మనకు ధైర్యంగా ముందుకు పోదాం కలిసి ముందుకు సాగుదాం అంతిమ విజయం భవిష్యత్తు మనకే ఉంటది కనుక ఎవ్వరూ కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు కలిసి పనిచేద్దాం ఉంటాయి కుట్రలు ఉంటాయి అవేం కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కుట్రలు చేసిండు మన మీద ఎన్ని కేసులు పెట్టిండు కేసులు కొత్తనా మనకు కేసులు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు మనకు ఎక్కడ కూడా ఇవేమి కొత్తవి కావు సో మనకు ఎంతో అనుభవం ఉన్నది కలిసి చక్కగా కలిసికట్టుగా అందరం కూడా ముందుకు సాగి అద్భుతమైనటువంటి దాంతో ఒక టీం స్పిరిట్ తోని ముందుకు పోదామని చెప్పి కార్యకర్తలకు మనవి చేస్తూ మరి మీరందరూ చాలా గొప్పగా పనిచేసినారు నాకేమనిపించిందంటే మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలి మీ అందరినీ కలవాలి మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మీ కష్టం గొప్పది చాలా బాగా పనిచేసినారు నేను ఎక్కడ మీరు చూసిండు పోలింగ్ జరుగుతుంటే కూడా కార్యకర్తలతో 4 గంటలకు మాట్లాడింది నా మీదో కబాయా ఫోన్ ఆఫ్ సరే సార్ 4 బావుకు 4:30 కూడా పెట్టినా ఇంకా అర్ధగంట ఉన్న తమ్మి ఒక్కొక్కరు ఒక్కొక్క 5 ఓట్లు దన్నాడు అని కూడా చెప్పినాయి అది ఉందా మీకు 4:30 మీ ఆఫీస్ ఫోన్ పే బాత్ కరా అంటే అంత గొప్పగా నేను మాట్లాడినా మీరు తల్లాడిరు 4:30 కూడా ఇంకెవరైనా ముసలోళ్ళు మన ఇళ్లలో ఎవరైనా మిగిలిపోతే కూడా పట్టుకొచ్చిండ్రు ఓట్లు వేయించడానికి శక్తి యుక్తులతో శక్తి వంచనలు లేకుండా మీరు కష్టపడ్డారు కనుక నేను మీకు కలవాలి మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ అందరినీ పేరు పేరుని అభినందించాలని చెప్పి నేను ఈ సమావేశానికి వచ్చాను సో ఎందుకంటే ఈ టీం వర్కే గెలిపించింది ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం కానీ ఈ వేదిక ముందున్న నాయకత్వం కానీ మీ యొక్క కలిసికట్టుగా కృషి చేయడం మీ టీం వర్క్ మీ ఓపిక మీ శ్రమ ఫలితమే సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగిరింది సో ఈ కార్యకర్తలకే విజయం అంకితం ఈ విజయం మీది ఈ కొంతమంది ఎవరు నాదన్నారు నాది కాదు ఇక్కడ కష్టపడ్డ ప్రతి కార్యకర్త విజయం ఈ కార్యకర్తలకే విజయం అంకితం మా నాయకులకే విజయం అంకితం ఇది మీ అందరి స్ఫూర్తి మీ అందరి ప్రయత్నం మీ యొక్క కృషి ఫలితమే సంగారెడ్డి విజయం దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం ముందుకు సాగుదామని చెప్పి మరోసారి నేను కార్యకర్తలందరికీ నేను పేరు పేరున మనవి చేస్తూ జై తెలంగాణ.